లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించనుంది నిన్న రాత్రి వరకు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే మాజీ అధినేత సోనియా గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు జోడో యాత్రలో భాగంగా జైపూర్లో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్ గా పాల్గొనాల్సి ఉండగా పలు కార్ పరు కారణాల రీత్యా అది కుదరలేదు తొలి జాబితా గురువారమే ప్రకటిస్తారని భావించగా అర్ధరాత్రి దాటినా చర్చలు ముగియకపోవడంతో ఇవాళ వెలువరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రాహుల్ గాంధీ మళ్లీ వాయనాడు నుంచే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది వైనాడుతో పాటు అమేతి నుంచి సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నా దానిపై ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రాజకీయ అరంగేటం చేస్తారా లేదా అనే దానిపైనా పరిస్థితి ఇంకా తొలగలేదు ప్రియాంక రాయబరేలి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరిగినందునే అర్ధరాత్రి దాటినా సమావేశం ముగియలేదని పార్టీ వర్గాలు తెలియజేశాయి కాంగ్రెస్ తొలి జాబితాపై తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీ తరూర్ కు మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్ గావ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది వీరే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురికి టికెట్ దక్కనున్నట్టు తెలుస్తోంది అయితే తొలి జాబితాలో ఎందరిని ప్రకటిస్తారనే దానిపై మాత్రం వివరాలు ఇంకా తెలియలేదు బీజేపీ ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది తొమ్మిది స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు ఏడు స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది మహబూబ్ నగర్ నుంచి వంశీ రెడ్డి సికింద్రాబాద్ మోహన్ పెద్దపల్లి గడ్డం వంశీ నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక చేవెల్ల పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇప్పటికే నగర్ నుంచి వంశీ వంశీచంద్రెడ్డి పేరుని రేవంత్ రెడ్డి ప్రకటించారు